లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆఖరు విడత పోలింగ్ కొనసాగుతుంది. 8 రాష్ట్రాలు ఒకే కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 57 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు 49.95% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా జార్ఖండ్లో 60.14% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా పంజాబ్లో 46.38% ఓటింగ్ రికార్డైంది. వెస్ట్ బెంగాల్లో 58.46, హిమాచల్ ప్రదేశ్లో 58.41, చండీగఢ్లో 28.61, ఒడిశాలో 49.77%, ఉత్తరప్రదేశ్లో 46.83% పోలింగ్ నమోదైంది. ఈ ఆఖరు విడతలో ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కంగనా రనౌత్, మనీష్ తివారీ, అభిషేక్ బెనర్జీ, విక్రమాదిత్య సింగ్తో పాటు పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆఖరు విడత పోలింగ్ కొనసాగుతుంది. 8 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 57 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు 49.95% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా జార్ఖండ్లో 60.14% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా పంజాబ్లో 46.38% ఓటింగ్ రికార్డైంది. వెస్ట్ బెంగాల్లో 58.46, హిమాచల్ ప్రదేశ్లో 58.41, చండీగఢ్లో 28.61, ఒడిశాలో 49.77%, ఉత్తరప్రదేశ్లో 46.83% పోలింగ్ నమోదైంది. ఈ ఆఖరు విడతలో ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కంగనా రనౌత్, మనీష్ తివారీ, అభిషేక్ బెనర్జీ, విక్రమాదిత్య సింగ్తో పాటు పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు.